हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्ट वीडियो डिस्कस टॉपिक एपीएससी 2022 रिलेटेड चाल मंद दीन गुरी अड़ा अदे ब्रो काउंसलिंग अच्छे लेट मैं अडमिशन लेट कदा मरी मेमोवे नेक्स्ट इयर कडमिशन अनते मरी मैं टू इयर्स ये कोर्स अने कंप्लीट अव्वुद कदा मैं अला केसेस ब्रो का हाफ इयर लेदे मन कोई सिक्स मंथ्स एक्सट्रा वाले पेटारा इला लेट असल दी जो अडजस्टारो अक अड़ी दाने रिलेटेड लाइवते चपबोना काबटे दीन गुरी वीडियो क्लारिटी डिस्कसा वीडियो अने इंट्रेस्टिंग यूजफुल पूर्ति चूडा ट्राई चेक इक टापिक स्टार्ट मुझे ना चिन्ह रिक्वेस्ट इप्डवर को मैं तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल सब्सक्राइब चूस्टे यूजफुल इलांट एनो वीडियो कोसमें सब्सक्राइब फ्रेंड्स इक टापिक मुझे आईसीएट काउंसलिंग संबंधी प्रस्ताव के एलांट अपडेट ऑफिशियल्स मेल अटा बट वाल साइड नीचे इंका एलांट रिप्लाई ఐసెట్ కౌన్సిలింగ్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా నేను అప్డేట్ అయితే చేస్తాను। మరి ఇప్పుడు ఈ డౌట్ గురించి మనం ఆన్సర్ అయితే తెలుసుకుందాం। ఇక్కడ మనకు నవంబర్ లో అలా మనకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయని ఎక్స్‌పెక్ట్ చేశాం బట్ అది కాస్త నవంబర్ కాకుండా లేట్ అయ్యి ఒకవేళ మనకు 2023 జనవరి లో మనకు క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి అప్పుడు మీ సిచువేషన్ ఏంటి? మనకు ఏమన్నా ఒక హాఫ్ ఇయర్ ఎక్స్ట్రాగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అంటే ఎట్టి పరిస్థితిలోనూ ఎక్స్ట్రా అయ్యే ఛాన్సెస్ ఏవీ కూడా ఉండవు। మీకు ఏదైతే కోర్స్ 2 ఇయర్స్ అని చెప్పారో ఖచ్చితంగా 2 ఇయర్స్ లో కంప్లీట్ అనేది చేసేస్తారు। దీనికి ఎలా ఉంటది, ఏ విధంగా ఉంటదన్నది ఇప్పుడు మనం క్లారిటీగా అయితే చూద్దాం। మెయిన్గా మనకు ఏదైతే 2021 లో ఐసెట్ రాసి అడ్మిషన్ అయ్యి ఉంటారు కదా, సేమ్ వాళ్ళది కూడా కౌన్సిలింగ్ అనేది లేట్ అయ్యిందన్నమాట। దాని యొక్క ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతది। ఎవరైతే 2021 లో మనకు జాయిన్ అయ్యారో వాళ్ళకి క్లాసెస్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అంటే 2022 జనవరి ఆర్ ఫిబ్రవరి లో మనకు క్లాసెస్ అనేది స్టార్ట్ అయ్యాయన్నమాట। అలా క్లాసెస్ స్టార్ట్ అయ్యి వాళ్ళకు మనకు ఫస్ట్ సెమ్ అనేది ఎప్పుడు అయిపోయింది అంటే ఖచ్చితంగా వాళ్ళకి జూన్ జూలై ఆ మధ్యలో మనకు ఫస్ట్ సెమ్ అయితే అయిపోయిందన్నమాట। ఆ తర్వాత సెకండ్ సెమ్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఖచ్చితంగా అక్టోబర్ లో సెకండ్ సెమ్ అనేది జరుగుతుంది। ఆ తర్వాత థర్డ్ సెమ్ ఎప్పుడు జరుగుతుంది అంటే సెమ్ రిపీటెడ్ గా థర్డ్ సెమ్ మనకు మార్చ్ గాని ఫిబ్రవరి గాని లేదు అనుకున్నట్లయితే మనకు కొంచెం ఇంకొక 1 మంత్ ఎక్స్టెండ్ చేసి ఆ సిచువేషన్ లో జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి। ఆ తర్వాత నెక్స్ట్ ఫోర్త్ సెమ్ ఎప్పుడు జరుగుతుంది అంటే సేమ్ రిపీటెడ్ గా జూన్ జూలై ఆ టైం కి మనకు ఎండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి। సేమ్ ఇదే ఇప్పుడు మనకి ఇప్పుడు 2022 లో ఎంబీఆర్ ఎంసీఏ లో జాయిన్ అయ్యే వాళ్ళ పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంటుంది। ఇన్ కేస్ మనకు 2023 లో గనుక క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనుకోండి, వాళ్ళకి ఏ విధంగా అకాడమిక్ ఇయర్ అనేది అయిపోతుంది అంటే 2023 జనవరి ఆ 2022 డిసెంబర్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ సెమ్ అనేది ఖచ్చితంగా జూన్ లో అనేది కండక్ట్ చేస్తారు। అంటే మనకు 2023 జూన్ లో ఫస్ట్ సెమ్ అనేది కండక్ట్ చేస్తారు। ఆ తర్వాత సెకండ్ సెమ్ వచ్చేటప్పటికి 2023 అక్టోబర్ లో అట్లా మనకు సెకండ్ సెమ్ అనేది కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి। ఆ తర్వాత మనకు ఈ యొక్క ఏదైతే సెకండ్ సెమ్ అయిపోయిన తర్వాత థర్డ్ సెమ్ అనేది మనకు మార్చ్ ఏప్రిల్ ఆ మూమెంట్ లో మనకు థర్డ్ సెమ్ అనేది కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి। ఆ తర్వాత నెక్స్ట్ మీకు ఫోర్త్ సెమ్ ఎప్పుడు ఉంటదంటే నెక్స్ట్ అగైన్ మనకు జూన్ గాని జూలై గాని ఆ సిచువేషన్ లో సెకండ్ సెమ్ అంటే మనకు ఫోర్త్ సెమ్ అనేది ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి। ఈ విధంగా మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు 2 ఇయర్స్ ఏదైతే మనకు 2 ఇయర్స్ ఉందో ఈ 2 ఇయర్స్ లో మీకు కోర్స్ అనేది అయిపోతది కాబట్టి ఎలాంటి డిలేస్ కూడా ఉండవు। ఇన్ కేస్ ఏమన్నా డిలేస్ ఉన్నా సరే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎగ్జామ్స్ పెట్టేసి మీకు అకాడమిక్ ఇయర్ జూన్ జూలై కంతా పాస్డ్ అవుట్ అయితే ఇచ్చేస్తారనమాట, కాబట్టి ఎక్కడా కూడా లేట్ అయితే అవ్వదు। మేబీ మీ అడ్మిషన్ లేట్ అయినప్పటికీ ఈజీగా సిలబస్ కవర్ చేస్తారు, దాంతోపాటు యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు తగినన్ని మెజర్స్ తీసుకొని కొంచెం కన్సాలిడేట్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఎగ్జామ్స్ అనేవి పెట్టేస్తూ ఉంటారు। కాబట్టి లేట్ అవుతుంది, మాకు ఎలా ఏమైనా ఎక్స్ట్రా అవుతుందా అంటే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు। 2 ఇయర్స్ కరెక్ట్గా చెప్పారంటే 2 ఇయర్స్లో మీకు అనేది అయిపోతుంది। 2022-24కి మీరు పాస్డ్ అవుట్ అయితే అయిపోతారు, మేబీ 23లో మీ క్లాసెస్ స్టార్ట్ అయినా 24 హాఫ్ కల్లా మీకు క్లాసెస్ అనేవి ఎండ్ అయిపోతాయి, ఓవరాల్గా 2 ఇయర్స్ కూడా మీకు కంప్లీట్ అనేది అయిపోతుంది। కాబట్టి లేట్ అయితే ఎక్కడా కూడా ఉండదు। ఇంకా ఐసెట్ సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చినా ఏమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా మీకు అయితే అప్డేట్ అయితే చేస్తాను। ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వలేకపోవచ్చు బట్ అన్నీ కూడా చదివి ఇంపార్టెంట్గా ఉన్నవి నేను వీడియోస్గా కూడా చేయడం అయితే జరుగుతుంది। ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది, వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।